సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, ఆపదల నుంచి రక్షించే అమృతవల్లిగా, దుష్ట శక్తులను అంతం చేసి సర్వశక్తిమయిగా వివిధ రూపాల్లో రక్షిస్తుంది వల్లూరి వల్లూరమ్మ తల్లి. 500 సంవత్సరాల క్రితం హోమగుండం నుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా వెలసింది. భక్తులు పూజలందుకుంటూ ప్రజలను దుష్టశక్తుల నుండి కాపాడే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రకాశం జిల్లాలోని ఒంగోల్లో ఉంది. వల్లూరులో వెలసిన వల్లూరమ్మ దేవాలయం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి పొందింది. ఆ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఇంతటి చరిత్ర కలిగిన వల్లూరమ్మ దేవాలయానికి పెద్ద చరిత్రే ఉంది. అదేంటంటే, వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజులకు మధ్య వైరం ఉండేదట. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు. వారి వల్ల తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వెంకటగిరి రాజులు యజ్ఞం జరగకుండా చేయాలనుకుంటారు. వెంటనే యజ్ఞం నిర్వహించి యోగీంద్రుని ఏదో ఒక నెపంతో ఆపాలని అనుకుంటారు. కాని మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది గనక అలా జరగలేదు. మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. అయితే యజ్ఞవాటిక నుండి మహాజ్వాలలు బయలుదేరుతాయి. అందులోంచి ఉల్కలొస్తున్నాయి. అది చూసి అందరూ భయపడతారు. ఏదైనా తప్పు జరిగిందా అని ఆలోచిస్తూ ఉండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగుతాయి. అలా వల్లూరు చెరువు వైపు వెళ్లి అక్కడ అంతర్ధానమవుతాయి. ఈ దివ్య స్వరూపం చూసి అక్కడి వారు ముందు భయపడినా వెంటనే మహానుభూతికి గురవుతారు. ఆ శక్తి వేరెవరో కారని, అమ్మవారేనని అర్థం చేసుకుని అక్కడ ఆలయం కట్టిస్తారు. అగ్ని నుండి వెలసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది. ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు, వ్యాపారులు, అవివాహితులు తమ కోరికలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొల్లుదండాలు పెడతారు. మేళ తాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. జిల్లాకు చెందిన వారే కాకుండా గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి అనేక మంది భక్తులొస్తూ ఉంటారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంతో ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకొస్తే ప్రమాదాలు జరగవని భక్తులు విశ్వసిస్తారు. దాతలు భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంలో 16 విగ్రహాలను, శిల్పాలను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములతో పాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి వంటి దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. వల్లూరమ్మ ఆలయంలో శ్రావణమాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు. 1000 మందికి పైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కరుమ పర్వదినం రోజున అమ్మవారికి గ్రామోత్సవంతో పాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది. ఈ ఆలయాన్ని దర్శించాలనుకునే వాళ్లకు ఒంగోలు నుంచి పల్లె వెలుగు బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులోనే ఉంటాయి. వల్లూరమ్మ గ్రామం ఒంగోలుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.